బృహస్పతార్య సన్నిధో మహాభోజార్ధకాలే సుమూర్తకాలే సూర్యాధీనానుపానాం గ్రహాణాన్ కృతాపసాధ్యాతే తమః సంకల్పధారణభూజాన్ జగర్షే నేత్రారమ్యాం కేరవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందార్మః విష్ణవేణమామ సోదరాన్ భయాత్రవిక్రమాన్ భావనాన్ శ్రీధరాన్మః ఋషే కేటాన్మ పద్మనా భరదామోదరాన్ సంకర్షణాన్ వాసుదేవాన్ ప్రతాపదాజరాత్రాన్మః ఉపేంద్రాన్ వరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణేన శ్రీమానమః లక్ష్మీ నారసింహస్వామి దేవతాభ్య చాంద్రమానేన వికారిణ సంవత్సరే దక్షిణాయనే మంత్రత్వే విశ్వమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరావాసరస్య ఓం సౌమ్యవాసరస్యామిందువాసరే నక్షత్ర జుభయోగ జుభకరణ ఏమంఘన విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీవత్స కృపా కరుణాకణాధిదక్షోత్తర శతనామావళి పూజానంజగర్షే ఓం నమో నారసింహా నమః దివ్యసింహా నమః మహాభుడా నమః ఉగ్రసింహా నమః దేవా నమః శంభుజా నమః గరుడోదనా నమః చక్రణేన విజయ జవర్ధనాన వంజనానా నమః పరబ్రహ్మణేన ఘోరా నమః ఘోరక్రమణుడుగా జ్వాలమాలనే నమః మహాజ్వాలాయ నమః బృహడలాక్షాన సహస్రాక్షా నమః దుర్దాక్షాన నమః ప్రతాపనా నమః దృష్టాదాన వృక్షా నమః చండకోపాన నమః సదాశివాన వరణ్యకృతంసురే నమః దైత్యదానుడినా నమః గుణభద్రాన నమః బలభద్రాన సుభద్రకాన కరుణాన కరుణాన సర్వకర్తా నమః శ్రీంజంహారాణ చాంద్రమానేన వికారణ సంవత్సరే దక్షిణాయనే హేమంతర్తవే పుష్యమాసే శుక్లపక్షే వాసరావాసరస్య వైకుంఠ ఏకాదశ్యాం ఓం ఇందువాసరస్యాం సౌమ్యవాసరే జుభనక్షత్ర జుభయోగజుభగ్రహణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభ శ్రీ వెంకటాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము వెంకటాపురము గ్రామము దుర్గాపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా యందు మహిమాన్వితమైన ఈ యొక్క క్షేత్రము వెలిసినది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమనగా, పూర్వము యాదాద్రి మహర్షి యాదాద్రి క్షేత్రమునందు తపస్సు చేయకముందే ఈ యొక్క యాదాద్రి మహర్షి స్వామివారి యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఈ యొక్క క్షేత్రమునందు ఉన్న గుహలోపట కూర్చొని స్వామివారు యాదాద్రి మహర్షి తపస్సు చేశాడని, ఆ తర్వాత ఆ స్వామివారి తపస్సు ఫలించి ఆ ఉగ్రనరసింహ స్వామి గండభేరుండ నరసింహస్వామిగా, జ్వాల నరసింహస్వామిగా, యోగానంద నరసింహస్వామిగా, లక్ష్మీ నరసింహస్వామిగా పంచావతారాలు ఇక్కడ వెలిసాడని చెప్పి స్థల పురాణం చెప్తున్నది. అదేవిధంగా మరి ఈ యొక్క క్షేత్ర వెంకటాద్రి క్షేత్రం నందున స్వామివారు పంచముఖ నరసింహస్వామిగా వెలువడే కాకుండా భక్తుల సందర్శనార్థం కోసము స్వామివారు యోగానంద నరసింహస్వామిలో స్వామి ఆకారంలో ఇక్కడ స్వయంభూగా వెలిసాడు. ఆ స్వామివారే కాకుండా అమ్మవారు కూడా ఆండాలమాత ఇక్కడ వెలిసినది. ఈ యొక్క క్షేత్రం నందు స్వామివారికి ఋష్యాదులు దేవతలు యక్షర కిన్నర కింపురుష దేవతలు రాత్రి అర్ధరాత్రి సమయంలో మెరుపుల ఆకారంలో వెళ్ళి స్వామివారికి పూజలు చేస్తున్న ఆ ధ్వనులను ఇక్కడ నిద్ర కోసం వచ్చిన వారు భక్తులు ఎంతోమంది విన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ క్షేత్రం నందున మరి స్వామివారు యొక్క పంచముఖ నరసింహస్వామిగా గుహలో వెలిసిన ఆ యొక్క స్థలంలో మరి అదేవిధంగా పంచ సప్త
గుండాలు ఇక్కడ వెలిసాయని, ఆ సప్త గుండాలలో ఒక్కొక్క గుండంలో ఒక్కొక్క రకమైన సుగంధ పరిమళాలు ఉంటాయని, ఆ ఒక్క తీర్థాన్ని తీసుకుని వచ్చి రోగాలతో క్షుద్రబాధలతో బాధపడుతున్న వారికి అది ఆ నీటిని త్రాగించినట్టయితే ఆ క్షుద్రబాధల నుంచి కానీ ఆ రోగాల నుంచి కానీ పూర్తిగా నయమైపోతుందని చెప్పి ఇక్కడున్న స్థలపురాణం చెప్తున్నది. అదేవిధంగా స్వామివారి యొక్క ఇక్కడ స్వామివారి యొక్క యాదాద్రి క్షేత్రమునందున్న జ్వాలానరసింహస్వామి యొక్క జన్మస్థలము ఈ యొక్క వెంకటాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రము. ఈ జన్మస్థలంలో స్వామివారు ఇక్కడ ఉగ్రరూపం నుంచి శాంతిరూపంగా మారి ఇక్కడ వెలిసాడు కాబట్టి ఆ తర్వాత స్వామివారు బయలుదేరి మరి వెళ్తూ ఒక తెల్లటి గుర్రంపై బయలుదేరి వెళ్తూ ఉండగా చూసిన వారు ఎంతో ఒక భక్తుడు ఈ యొక్క స్వామివారు చూశాడని, ఆ తర్వాత స్వామివారు వెళ్తూ కొద్దిసేపు విడిదిగా ఆ ఒక్క పాతలక్ష్మణస్వామి క్షేత్రంలో నిలబడి ఆ తర్వాత భక్తుల దర్శనార్థం కోసం యాదాద్రి ఋషి తపస్సు చేయడం ద్వారా ఆ ఒక్క యాదాద్రి క్షేత్రం నందు ఆ జ్వాలానరసింహస్వామిగా వెలిశాడు. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క గుహలో పంచముఖ నరసింహస్వామి సప్తగుండాలు కాకుండా స్వామివారి యొక్క గుడిపైన పైన ఓంకారం ఆకారంలో జువ్వి చెట్టు వెలిసినది. ఈ జువ్వి చెట్టును దర్శించినంత మాత్రాన ఆ ఒక్క మన పాపాలన్నీ పడాపంచడం చేయబడి మన మనసులో ఉన్న అభీష్టం నెరవేరుతుంది. అదేవిధంగా అదే స్థలంలో మరి కొద్ది దూరంలో స్వామివారి యొక్క లోపడున్న ఉగ్రనారసింహ స్వామికి పూర్వకాలంలో అభిషేకం చేసే రంధ్రము అక్కడ ఒకటి కనబడుతున్నది. అదేవిధంగా శిఖర దర్శనము, అదేవిధంగా ఈ క్షేత్రంలో స్వామివారికి కొద్దిగా కిందికి దిగి ఒక వృక్షం కింద చూసినట్టయితే స్వామి యొక్క పాదుకలు కనబడతాయి. ఈ స్వామివారికి క్షేత్రంలో మరి ఈ యొక్క ఇంత మహిమాన్వితమైన ఆకారంలో విడిసిన ఈ వెంకటాద్రి లక్ష్మణస్వామి క్షేత్రంలో మహత్వం ఏమిటనగా క్షుద్రపాదలతో కానీ గ్రహ పీడలతో కానీ రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఇక్కడ మండల దీక్షలు చేసి ఆ గుండంలో ఉన్న తీర్థాన్ని ప్రతిరోజు తీసుకుంటూ వారి రోగాలను నయం చేసుకుని వెళ్ళిన వారు ఎంతోమంది ఇక్కడికి దర్శనానికి వచ్చిపోతూ ఉంటారు. అదేవిధంగా మరి సంతాన భాగ్యం లేని వారు ఎంతోమంది ఇక్కడికి వచ్చి మండల దీక్షలు చేసి సంతాన భాగ్యంకి ఎంతోమందికి ఈ యొక్క అమ్మవారి కృపా కరుణ కటాక్షాల వలన కలిగాయని చెప్పి వారు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఏవైనా ఏ కోరికలున్నా సారే ఈ యొక్క క్షేత్రాన్ని స్వామివారి దగ్గరికి వచ్చి ఆ స్వామివారు దర్శించినంత మాత్రాన వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఈ స్థల పురాణంలో చెప్పడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి మీ స్వామివారిని దర్శించి మీ కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి నెలలో స్వాతీన స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున స్వామివారి అష్టకలశ పూజ, మూలమంత్ర హోమము, స్వామివారికి మహా అభిషేకము, చందన ధారణ, పుష్పాలంకరణ, పుష్పార్చన, అదేవిధంగా మహానివేదన చేయడం జరుగుతున్నది. అదేవిధంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణోత్సవంతో ముగుస్తాయి. ఏమిటనగా వైశాఖ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 5 రోజులు నిర్వహించబడతాయి. ఆ 5 రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా ఎంతో వేల జనాలతో వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణము చేయబడుతున్నది. కావున మీరు భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క కళ్యాణానికి యాదాద్రి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీగా తీసుకురావడం జరుగుతుంది. వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి అనిపించాను. ఒక నిమిషం, ఒక నిమిషం. ఈ దేవుడు ఇక్కడ ఆయన పుట్టుకోవడం ఇదేనట, మాకు చెప్పిన వాళ్ళు అంటే మాకు తెలుసు ఇదేనట. అయితే ఇక్కడ నుంచి అక్కడ యాదవారి వృక్ష కిందకి యాదగిరి గుట్ట కింద చేస్తున్నాగా జపం చేస్తుంటే ఇక్కడ నుంచి పాటగుట్ట పోయిండట, గుర్రం మీద పోయి గుర్రం ఆపిండట. గుర్రం ఆపి ఆయన చెందినా ఇక్కడి నుంచి వస్తున్నాం, మళ్ళీ యాదగిరి గుట్టకు వచ్చిండట. వచ్చే వరకు జపం చేస్తుంటే జపానికి ఆయన యాదవారి వృక్ష కింద ఆయన గుర్రం ఇచ్చినాక ఏమంటారు, నువ్వు నాకు ఒక్కరికి ఇచ్చిపోతున్నావు, పుట్టవంతం ఉంది పెరగమంతం ఉంది, నీ పేరు నా పేరు రావాలంటే ఎట్లా రావాలి అని అంటే నీ పేరు నా పేరు వస్తాను యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి అని వస్తుంది, నీ పేరు యాదవు, నా పేరు నరసింహస్వామి, నేను ఇక్కడికి వస్తా భక్తులకు ఇస్తా, నేను మళ్ళీ అక్కడికే పోతాను చెప్పిండట. అక్కడ ఇస్తాడు, ఇక్కడికే వస్తాడు స్వామివారు నైట్, కానీ వచ్చే తెలియదు కానీ పోతేప్పుడు చూపిస్తాను నాకు. పూజలు లెక్కనన్నా లేకుంటే పిలిచినట్టుగానన్నా ఎవరో లెక్క పోయినట్టుగా కనిపిస్తాడు. లేచి చూస్తే కానరాడు, 4 గంటల సమయానికి వెళ్ళిపోతాడు. రోజు వచ్చి పోతాడు, రోజు వచ్చి వస్తుంది కానీ పోగులు వచ్చి చూపిస్తాడు. అంతే, పోతే అంటే పోతే పైన
గుహలు ఉన్నాయా? గుహలు ఉన్నాయి, గుండాలు ఉన్నాయి. ఏమేమి గుండాలు ఉన్నాయి? అలా స్వామివారియే ఉన్నాయి, స్వామి నిలిచిండు ఆ గుండాలల్లో. ఒకనేం పూజ అవతారం తోచుండు, ఒకన సింహం అవతారం తోచున్నాడు, ఇట్లా ఓసుకపోయినట్టున్నాడు ఆ బండకే. నాలుగు గుండాలు ఉన్నాయి, నాలుగు గుండాలు ఉన్నాయి కానీ మూడు గుండాలు అక్కడ పోయి తీర్థం తెచ్చుకుంటారు, నీళ్ళు తెచ్చుకుంటారు. ఇంకో గుండం దొరకదు, ఇక దొరకదు, దొరకదు. కనిపించిన దేవుడు ఆడితే చూపిస్తాడు. ఏడు గుండాలు ఉన్నాయని చెప్పిండు కానీ మనకు దొరకయట, మనకు దొరకాయి. మూడు గుండాలు మాత్రం దొరికితే నీళ్ళు తెచ్చుకుంటారు అక్కడికి పోయి. ఇక వెనుకకు పోతారు. ఓంకార శక్తికే, ఓంకారం చెట్టు చెట్టుకే పుట్టినాయి ఏర్లు అన్ని. చెక్కు చక్రం నా అన్ని ఏర్లు పుట్టినాయి. ఆ పాల పైన పాలగిన్ని ఉన్నది, అన్నీల వారు ఉన్నారు వెనుకకు. ఆ స్వామివారు అక్కడ కూడా ఉన్నాడు. దీని ఏమంటారు? వెంకటగిరి గుట్ట అంటారా? వెంకటాపురం నరసింహస్వామి, వెంకటాపురం నరసింహ, వెంకటాపురం లక్ష్మీనరసింహ. ఇప్పుడు ఏం చేశారు అంటే వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి అంటారు. వెంకటగిరి ఉన్నారు, మునులు ఉన్నారు. అయితే ఇప్పుడు బండలు వేసినాక శబ్ద మీన వస్తలేదు కానీ రాత్రి 12 గంటలకు మనకు శబ్ద మీన వస్తుంది. అందులో గురువులు శబ్దం చేస్తారు కదా, ఆ శబ్దం అనేది మన శివులు పడతాం మనం పండుకుంటే. హలో, భజనలు చేస్తారు కదా, భజనలు మనకు శివులు పడుతుంటాయి. అలాగే ఉన్నారు, మునులు ఉన్నారు, ఉన్నారు కనపడు కానీ పండుకుంటే శబ్ద మీన వస్తుంది. ఆరోగ్యం బాగాలేని ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వచ్చి ఇక్కడనే నిద్ర చేస్తారు, ఇక్కడనే వండుకుంటారు, తింటారు, పండుకుంటారు. ఆ దేవుడి కాలాలు వచ్చి చెంపమికెలు కొట్టో చెద్దరుదులు పోని పోని అయిపోయిందని చెప్పి బాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చరిత్ర అది మనకు తెలిసినంతవరకు చరిత్ర అది. చాలా సార్లు వస్తాయి, చాలా సార్లు వచ్చింది. మీకేమో మంచి జరిగింది ఏమో, మాకు ఎప్పుడు జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ ఆ దేవుడినే నమ్ముకుంటాం. అది ఇదైతుంది, తక్కువైతుంది. మా బాబు కూడా ఇక్కడ గడ్డ అయిందని ఇలా నిద్ర కానీ వచ్చినాం మేము. తక్కువరే మాది వెళ్ళిపోయి నైట్ ఇక్కడ నిద్ర చేస్తాం. నిద్ర అంటే